హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే మీకు కాన్ ఎక్స్ట్రూడర్ మిషన్ కాన్ పఫ్ మేకింగ్ మిషన్ చూడండి వాళ్ళు మొక్కజొన్న పిండి అటు వేస్తున్నారు అనమాట అంటే మొక్కజొన్నలతో తయారవుతుంది ఇది ఇటువంటిది ఇది ఒక స్నాక్స్ అనమాట ఇటువంటివి మీరు ఇటువంటి చిన్న మెషిన్ చూడండి ఎంత చిన్న మెషిన్ చూసారా సో ఇటువంటి మెషిన్ పెట్టుకొని అంటే మీకు మీకు బియ్య పిండితో తయారయ్యే స్నాక్స్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట రెండు కనుక ఇది ఒక మంచి బిజినెస్ ఐడియా ఫ్రెండ్స్ హెల్త్కి మంచి స్నాక్స్ ఈ మన బోండాలు బజ్జీలు ఆయిల్ది కూడా కాదు చూడండి హెల్త్కి ఆరోగ్యమే ఇది తినడం వల్ల ఇటువంటివి మీరు చక్కగా ప్యాక్ చేసి మార్కెట్ చేసేయచ్చు చూసారా సో ఈ మిషన్ ఎంత అవుతుంది మొత్తం వర్కింగ్ క్యాపిటల్ మొత్తం కలిపి మీకు ఒక రెండు లక్షల దాకా అవుతుందన్నమాట అంటే ఈ మిషన్ జిఎస్టీ ఇవన్నీ కూడా మీకు లక్ష ఇరవై లక్ష ముప్పై లోపే వచ్చేస్తుంది కాకపోతే మీకు ఆ మోటార్ ఉంది కదా ఆ మోటార్ కూడా సెకండ్ హ్యాండ్ మోటార్ వేసి సెట్ చేసి కూడా ఇస్తారనమాట అంటే ఎంత తగ్గించి కావాలంటే దానికి తగ్గట్టు రెడీ చేసి ఇస్తారు కానీ వర్కింగ్ క్యాపిటల్ కూడా పెట్టుకోవాలిగా కనుక వర్కింగ్ క్యాపిటల్ అంటే రా మెటీరియల్ మనకి ఆ ప్లేస్ రెంట్ అవి ఇవి ఇవన్నీ పెట్టుకుంటాం కదా సో మినిమం తక్కువలో తక్కువ రెండు లక్షలు ఇంకా ఒక రెండున్నర మూడు లక్షలు ఉంటే ఇంకా పుష్కలంగా ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటివి మీరు తయారు చేసి మార్కెట్ చేయొచ్చు ఒక పెద్ద సిటీ అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లాంటి సిటీలో ఇటువంటి చిన్న బిజినెస్ పెట్టుకుంటున్నారంటే మీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి అమ్ముకునే వాళ్ళు బోల్డ్ ఎంతమంది మీ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి షాప్స్కి వేసేవాళ్ళు బోల్డ్ ఎంతమంది అన్నీ ఇదే సైజులో రావాలని లేదు ఫ్రెండ్స్ రకరకాల సైజులో మనం మార్చుకోవచ్చు రకరకాల డిజైన్ మోల్డ్స్ ఉంటాయన్నమాట మోల్డ్ అది డిఫరెంట్ అచ్చన్నమాట అది సో ఆ మోల్డ్ మార్చుకుంటే రకరకాల స్నాక్స్ వస్తాయి దీంట్లో డిజైన్ అనేది మారిపోతాయి ఇలా పొడవుగా ఈ డిజైనే రావాలని లేదు చైన్ టైప్లో రౌండ్గా అలా రకరకాల షేప్స్ డైమండ్ షేప్ ఇలా రకరకాలుగా వస్తుందన్నమాట కనుక మీకు ఫెయిలియర్ అవ్వని బిజినెస్ ఒకటి చేయాలంటే ఇటువంటిది ఎంచుకోండి ఓకేనా వాళ్ళకి వీళ్ళకి డబ్బులు కట్టి ఏదేదో మిషన్లు కొని అవన్నీ ఒక్క రూపాయి పనికిరాదనమాట సో ఇటువంటివి అంటే ఇది ఫుడ్ బిజినెస్ ఫెయిలియర్ అవ్వదు తింటికి మార్కెటింగ్ కష్టాలు ఉండవు ఫస్ట్ గుర్తు పెట్టుకోండి మీరు ఇడ్లీ దోశ పెట్టుకుంటే మార్కెటింగ్ అవసరం అవసరం లేదు బిర్యానీ పైన పెడితే మార్కెటింగ్ అవసరం అవసరం లేదు నాణ్యత ఉంటే టేస్ట్ ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తారు లేకపోతే లేదు అలానే అనమాట ఫుడ్ బిజినెస్ అనేది ఫెయిలియర్ అవ్వదు నాణ్యత టేస్ట్ ఉంటే ఓకేనా సో చక్కగా ఇటువంటి బిజినెస్ ఎంచుకోండి చక్కగా దీంట్లో మీరు రకరకాల స్నాక్స్ తయారు చేసి చాట్ ఐటమ్స్ కలిపి కూడా టేస్ట్ ఫ్లేవరు ఇవన్నీ మార్చి కూడా మీరు బ్రాండింగ్ చేయొచ్చు కూడా సో బ్రాండింగ్ కవర్లు పెట్టుకొని ఇది అలా ప్యాక్ చేసి లేస్లా కూడా బ్రాండింగ్ అమ్మొచ్చు కాకపోతే దానికి ఎక్కువ పెట్టుబడి అవుతుంది ప్యాకింగ్ మిషన్ కొనుక్కోవాలి మళ్ళీ మీరు సో అలా కాకుండా నార్మల్ ఇవైతే వైట్ కవర్లోనే మీరు ప్యాక్ చేసి మార్కెట్ చేసేయచ్చు అంటే చాలామంది తీసుకుని వెళ్ళి లోకల్గా అమ్ముకుంటారు కొంతమంది తీసుకుని వెళ్ళి షాప్స్కి సప్లై ఇస్తారు సో డైరెక్ట్గా మిమ్మల్ని రిటైల్లో అమ్మమని చెప్పట్లే వ్యాపారస్తులకు అమ్మితే చాలు వాళ్ళు వెళ్ళి అమ్ముకుంటారనమాట చాలామంది ఈ వ్యాపారంలో ఉన్నారు బోల్డ్ అంతమంది ఇటువంటి మిషన్ మీకు ఇండియా మార్ట్ వెబ్సైట్లో మీరు కాన్ ఎక్స్ట్రూడర్ మిషన్ అని మీరు టైప్ చేయండి సప్లయర్స్ వస్తారు డైరెక్ట్గా వెళ్ళండి ముఖాముఖి కలవండి తర్వాతే కొనుగోలు చేయండి